నమస్తే అండి. మన తెలుగు వాళ్లకు కారం అంటే చాలా ఇష్టం. ఒక కారం కాదు, చాలా చాలా కారాలంటే చాలా ఇష్టం. చాలా చాలా కారాలంటే ఏంటి, పచ్చిమిరపకాయ కారము, ఎండుమిరపకాయ కారము, మిరియాల కారము అంటారా? కాదు 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 కాదు, కొన్ని కారాలంటే మనకిష్టం. ఆ కారాలు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. మీరు కూడా వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మాయిలకు నచ్చే కారం అలంకారం, మేలు చేసే కారం ఉపకారం, మంత్రాలలో ఉండే కారం ఓంకారం, విష్ణువులో ఉన్న కారం శాంతాకారం, బహుమతిలో ఉండే కారం పురస్కారం, మొదలుపెట్టే కారం శ్రీకారం, గౌరవించే గొప్ప కారం సంస్కారం, ప్రేమలో ఉండే కారం మమకారం, పలకరించే కారం నమస్కారం, తినే ముందు చేసే కారం అభికారం, పదవితో వచ్చే కారం అధికారం, ప్రయోగశాలలో జరిగే కారం ఆవిష్కారం. అధికారం ఉంటే సరే, పదవితో వచ్చే కారం అధికారం, మరి పదవి లేకపోతే అనధికారం. వేళాకోళంలో ఉండే కారం వెటకారం, భయంతో చేసే కారం హాహాకారం, ఎదిరించే కారం ధిక్కారం, చీదరించుకునే కారం చీత్కారం, పగతీర్చుకునే కారం ప్రతీకారం, ఒప్పుకుంటే అంగీకారం, ఒప్పుకోకపోతే అనంగీకారం, వద్దని తిప్పికొడితే తిరస్కారం, లెక్కల్లో ఉండే కారం గుణకారం, గుణింతంలో ఉండే కారం నుడికారం, గర్వంతో వచ్చే కారం అహంకారం, సమస్యలకు కారం పరిష్కారం, తెలుగు సంధులల్లో ఉండే కారం ఆకారం, సాయంలో కారం సహకారం, కీడు చేసే కారం అపకారం, ఏనుగులు చేసేది ఘీంకారం, మదంతో చేసే కారం హుంకారం, పైత్యంతో వచ్చే కారం వికారం, రూపంతో వచ్చే కారం ఆకారం, ఇంటి చుట్టూ కట్టే కారం ప్రాకారం. ఇంకా చాలండి కారాలు. ఇంకేమన్నా మీకు తెలిసిన కారాలు మిరియాలు అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇందులో మీకు ఏదైనా అర్థం కాని పదం ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మాట్లాడుతున్న నేను కాకపోతే ఇంకెవరైనా సరే మీకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. నేనే అన్నిసార్లు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇతరులు కూడా కొన్నిసార్లు సమాధానం ఇవ్వచ్చు. ఇతిహాసం ఛానల్లో ఆ స్వేచ్ఛ ఎప్పుడు మీకుంటుంది. ధన్యవాదాలు.